జిల్లా బోడుపల్లి ఏర్పాటు చేసిన నియోజకవర్గం నవయవ ఓటర్ల సమ్మేళన కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. రాష్ట్ర దేశ భవిష్యత్తును మార్చే అవకాశం విద్యార్థులకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుండి అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ముందుండి నడిపించే పాలకులను ఓటు ద్వారా ఎంచుకోవాలని కేంద్ర మంత్రి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, రాష్ట్ర జిల్లా బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. మన కిరణ్ కుమార్ గారు చాలా సభగా కోరుతున్నాము. ఈ సమావేశానికి అనేక కళాశాల విద్యార్థులు, కొత్తగా ఓటర్లు కాబోతున్న విద్యార్థులు, ఓటర్లు కొత్తగా ఇప్పట్లో ఓటర్లు అయిన విద్యార్థులు అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఓటు హక్కు తీసుకోవడం అనేది మనం దేశానికి రాష్ట్రం మీద ఒక ఓనర్షిప్ తీసుకోవడం లాంటిదని చెప్పి వారు గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓటు హక్కు తీసుకోవడం వలన మన దేశాన్ని నడిపించేటువంటి, రాష్ట్రాన్ని నడిపించేటువంటి పాలకులు ఎవరైతే మంచిగా ఉండాలో అది నిర్ణయించుకునే శక్తి మనకు వస్తుంది, అటువంటి హక్కు మనకు వస్తుంది కాబట్టి మనం ఓనర్లుగా మారిపోతామని చెప్పి, అదేవిధంగా ప్రపంచంలో ఈరోజు యంగెస్ట్ కంట్రీగా మన భారతదేశాన్ని పిలుస్తున్నారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే యావరేజ్ పాపులేషన్ కనుక తీసుకుంటే మిగతా దేశాలతో ప్రపంచంలోనే అత్యధికకి మరియు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు कभी कार्यक्रम में आया था और आज पार्टी का कार्यक्रम में मैं भाग ले रहा हूं और इधर जो माहौल है बहुत अच्छा भारतीय जनता पार्टी के लिए और माननीय मोदी जी के नेतृत्व के जिस में अच्छा काम हो रहा है उसके बारे में अच्छे बहुत पॉजिटिव वातावरण है, माहौल भी है और मैं यही कहना चाहता हूं जो कुछ भी भारत सरकार फंडिंग वगैरह कर रहा है तेलंगाना में, दौर्भाग्यपूर्ण बात यह है कि उसका उपयोग ठीक तरह से नहीं हो रहा है. कभी कभी उनका कंट्रीब्यूशन रेलवे प्रोजेक्ट में हो और रोड प्रोजेक्ट में हो, मेट्रो में हो, जो स्टेट गवर्नमेंट का कंट्रीब्यूशन है वो भी ठीक तरह से नहीं हो रहा है. लोग तंग आ गया है कि इधर तेलंगाना के सरकार, राज्य का जो सरकार है उसके बारे में तंग आ गया है.